हेलो फ्रेंड्स वीडियो लो मनम चिन्नप्पुडु एंतगानो इष्टपड़ी तिन्ना पुल्लैस ए विधंगा तयारैंदो तेलुसुकोबोतुन्नारु अंड किराणा जन्य संयोग क्रिया ई प्रक्रिया अनेदी चेट्लल्लो जरुगुतुंदनि मनम विने उंटाम कानी ओक जीविलो कूडा इदे प्रक्रिया जरुगुतुंदंटे आश्चर्यकरंगा अनिपिस्तुंदि कदा ఇంతకు ఇది ఏ జీవి ఉంటుందో ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. అండ్ మనం చిన్నప్పుడు టైం పాస్ కోసం ఆడుకున్న ఈ టాయ్ అసలు ఎటువంటి ఆలోచనల వల్ల ఈ టాయ్ తయారైందో తెలుసుకోబోతున్నారు. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్ళ యొక్క వెంట్రుకలు గోర్లు ఎందుకు చాలా వేగంగా పెరుగుతాయో ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియో మొత్తం పూర్తి అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, అదేంటంటే నాకు స్టామరింగ్ ప్రాబ్లం ఉంది, అయినా కానీ బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మీ వంతు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ చేస్తుంది. ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ లెట్స్ బిగిన్ టుడేస్ ఎపిసోడ్. మన ప్రపంచంలో వైద్యం అనేది చాలా కాలం క్రితమే మొదలైంది. ఆది మానవులు జీవించి ఉన్న సమయంలో వ్యాధులకు మెడిసిన్స్ని చెట్ల నుంచి తయారు చేసి ఉపయోగించటం, అండ్ ఆ మెడిసిన్స్ని ఇప్పటికీ మనం వాడుతున్నాం. అలాగే మన బాడీలో ఒక్కో వ్యాధికి ఒక్కో టైంలో ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టారు. అలా చూసుకుంటే మన ఇండియాలో ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొదటి వైద్యుడు సుశ్రుత. ఇలా ఒక్కో వ్యాధికి ఒక్కో వైద్యుడు పరిష్కారాన్ని చూపించాడు. అండ్ అలాగే దంతాల వ్యాధికి కూడా ఫస్ట్ వైద్యం చేసింది ఎప్పుడంటే 7500 నుంచి 9000 సంవత్సరాల కాలంలోని ఒక పుర్రెను సైంటిస్టులు కనుగొన్నారు. ఆ పుర్రెను సరిగ్గా రీసెర్చ్ చేయగా వాళ్ళకి ఒక విషయం అర్థమైంది. అదేంటంటే ఆ పుర్రెలో ఉన్న పళ్ళను డ్రిల్లింగ్ చేసినట్లు వాళ్ళకి ప్రూఫ్ దొరికింది. అండ్ ఇది చేసింది మొట్టమొదటి దంత వైద్యుడు కావచ్చు అని సైంటిస్టులు భావించారు. బీబీసీ న్యూస్ ప్రకారం ఇటలీలోని బోలగ్నో విశ్వవిద్యాలయంలో ఈ పుర్రెపై సైంటిస్టులు పరిశోధన చేయడం జరిగింది. మన సముద్రంలో మనకు తెలియని ఎన్నో జీవులు ఉంటాయి. అండ్ వాటికంటూ ఎన్నో సూపర్ పవర్స్ ఉంటాయి. అంటే అవి బ్రతకడానికి కొన్ని రకాల ట్రిక్స్ ని పాటిస్తాయి. అటువంటి ఒక సముద్ర జీవి గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఆ సముద్ర జీవి పేరు వచ్చేసి సీస్ లాగ్. ఇది చూడటానికి ఈ విధంగా ఉంటుంది. దీనిలో ఉన్న సూపర్ పవర్ ఏంటంటే, ఇప్పుడు మీకు వేణం గురించి తెలిసే ఉంటుంది, అందులో దాన్ని ఎంత చంపాలని ట్రై చేసినా అది మళ్ళీ ఒక చిన్న వేణం పార్టికల్ నుంచి పునరుత్పత్తి అవుతూ ఉంటుంది. అలా మనకు మూవీలో చూపిస్తూ ఉంటారు. అండ్ అలాగే ఈ వేణం లాగానే ఈ సీ స్లాగ్ దగ్గరి పోలికలను పోలి ఉంటుంది. కానీ ఈ సీ స్లాగ్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ సీ స్లాగ్ యొక్క ప్రాసెస్ ఏంటంటే, దీని యొక్క ఫుల్ బాడీ నుంచి తలను వేరు చేస్తే అప్పుడు తల నుంచి మళ్ళీ కొత్త బాడీ పునరుత్పత్తి చేసుకోగల పవర్ దీనికి ఉంటుంది. అండ్ దీన్ని కొంతమంది సైంటిస్టులు ఎక్స్పెరిమెంటల్గా కూడా ట్రై చేశారు. అండ్ అది సక్సెస్ కూడా అయింది. వాళ్ళు ఈ సీస్లాగ్ యొక్క తలను తన బాడీ నుంచి వేరు చేశారు. ఆ తర్వాత ఈ విధంగా తన బాడీ పక్కన తన తలను పెట్టారు. అండ్ ఆ తర్వాత 22 డేస్లో ఈ విధంగా ఫుల్ బాడీ అనేది పునరుత్పత్తి అయ్యింది. అండ్ వీటికి ఈ పవర్ అనేది ఏ టైంలో యూజ్ అవుతుందంటే, ఇప్పుడు ఏవైనా వేరే జీవులు వీటిపైకి అటాక్ చేయడానికి వస్తే ఆ టైంలో దీని బాడీకి ఏదైనా డ్యామేజ్ అయితే మళ్ళీ ఆ డ్యామేజ్ అయిన భాగాన్ని పునరుత్పత్తి చేసుకోగలుగుతుంది. నిజంగా అమేజింగ్ కదా. అండ్ ఈ ఫ్యాక్ట్ ఇంకా అవ్వలేదు. ఈ సీస్లాగ్ యొక్క జాతికి చెందిన ఇంకో జీవి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు దీని పేరేంటంటే లీఫ్ సీస్లాగ్. అండ్ ఇవి కూడా ఈ సీస్లాగ్ యొక్క జాతికి చెందినవే. ఈ లీఫ్ సీస్లాగ్ చూడటానికి ఒక సముద్రపు మొక్కల కనిపిస్తుంది కదా, నిజానికి ఇదో రకమైన జీవి. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఈ జీవి స్వంతంగా ఆహారాన్ని తయారు చేసుకోగలదు. అదేలా అంటే, ఈ జీవిపై కనిపించేటి ఆకులు నిజంగానే చెట్ల మాదిరిగా కిరణజన్య సంయోగక్రియ చేయగల శక్తి వీటికి ఉంటుంది. ఈ జీవి సూర్యరశ్మి అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ నుంచి శక్తి తీసుకుని కిరణజన్య సంయోగక్రియ చేస్తాయి. ఈ జీవి కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ ఎలా చేస్తుందంటే, ఇప్పుడు ఈ జీవికి ప్రధాన ఆహారం సీ ఆల్గే. ఈ ఆల్గేను తినేటప్పుడు ఈ జీవి క్లెప్నోప్లాస్టీ అనే ప్రక్రియతో ఆల్గే నుంచి క్లోరోప్లాస్ట్లను పీల్చుకుంటాయి. దీనివల్ల ఈ జీవులు కిరణజన్య సంయోగక్రియ చేసుకోవడానికి వీలవుతుంది. అందుకే అవి ఈ విధంగా బయోలుమినిసెంట్లా మెరుస్తూ ఉంటాయి. మనం చిన్నప్పుడు వేసవి కాలంలో పుల్లైస్ తినే ఉంటాం. అండ్ వాటి కోసం ఇంట్లో గొడవ పడి మరీ కొనిచ్చుకునే వాళ్ళం. అంత ఫేమస్ అయిన పుల్లైస్ అసలు ఏ విధంగా తయారైందో చాలా మందికి తెలిసి ఉండదు. అండ్ దీన్ని పుల్లైస్ కాకుండా వేరే పేరుతో పిలుస్తారు. ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ఈ పుల్లైస్ 1905లో యుఎస్ సాన్ ఫ్రాన్సిస్కోలోని బే ఏరియాలో ఒక 11 ఏళ్ల పిల్లాడు
సమ్మర్ పుల్లైస్ ని కనుగొన్నాడు. ఇతను ఒక రోజు అనుకోకుండా చక్కెర సోడాను నీటిలో వేసి అండ్ అందులో ఒక పుల్లను వేసి రాత్రంతా అలాగే ఉంచాడు. అండ్ రాత్రి ఆ మిశ్రమం మొత్తం స్తంభింపజేసింది. ఉదయం లేచి చూడగానే ఆ గ్లాస్ లోని మిశ్రమం ఐస్ గా మారింది. దాన్ని ఆ పిల్లాడు టేస్ట్ చేశాడు. అతనికి అద్భుతంగా అనిపించింది. అండ్ ఆ పిల్లాడి పేరు వచ్చేసి ఫ్రాంక్ ఎపర్సన్. అండ్ ఆ పుల్లైస్ కు పాప్సికల్ అని పేరు పెట్టాడు. అండ్ ఆ తర్వాత ఆ పిల్లాడికి వెంటనే ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ పాప్సికల్ ని అమ్మడం మొదలు పెట్టాడు. అలా అలా ఇతను ఈ పాప్సికల్ తో చాలా వ్యాపారాలు చేశాడు. అండ్ ఈ ఫ్రాంక్ ఎపర్సన్ 1983లో మరణించాడు. అండ్ యాదృచ్ఛికంగా తయారు చేసిన ఈ పాప్సికల్ ప్రతి సంవత్సరం దాదాపు 2 బిలియన్ అమ్ముడవుతున్నాయి. ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా తీసుకున్న కార్లో కొన్ని రకాల వాసనలు అనేవి వస్తాయి. ఆ వాసన వల్ల మనం కొత్త కారు కొన్నాం అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అసలు ఈ వాసన ఎలా వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ వాసన రావడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు కొత్త కారు అనేది కొన్ని రకాల గ్యాసింగ్స్ ని రిలీజ్ చేస్తుంది. ఈ గ్యాసింగ్స్ రావడానికి రీజన్ ఒకటే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కార్ ని తయారు చేయడానికి రకరకాల పార్ట్స్ ని ముందుగా తయారు చేస్తారు. లైక్ స్టీరింగ్, డాష్ బోర్డ్, డోర్స్, ఇలా ఈ పార్ట్స్ అన్ని కూడా తయారు చేయడానికి ఈ వర్కర్స్ ఏం చేస్తారంటే కొన్ని రకాల కెమికల్స్ ని ఉపయోగిస్తారు. ఆ తర్వాత కొత్త కారు అనేది తయారు అవుతుంది. అండ్ ఆ కారు అనేది మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది. ఆ విధంగా కార్ లోపల గ్యాసెస్ అన్ని కూడా పూర్తిగా నిండిపోతాయి. అండ్ ఆ కెమికల్స్ ని అస్థిర కర్బన సమ్మేళనలు అని పిలుస్తారు. అండ్ ఈ స్మెల్ అనేది ఎక్కువ రోజులు ఉండదు. ఈ స్మెల్ అనేది వారంకి దాదాపు 20% క్షీణిస్తుంది. అండ్ ఆ తర్వాత మనకు ఈ స్మెల్ అనేది రాదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే కారు అనేది ఒకటే కాదు, ఎటువంటి ప్లాస్టిక్ వస్తువు అయినా సరే స్మెల్ ని రిలీజ్ చేస్తుంది. కానీ ఆ స్మెల్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ప్లాస్టిక్ ఐటమ్ లో వేరే వేరే కెమికల్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. దాని వల్ల స్మెల్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక్కసారి ఇమేజిన్ చేసుకోండి, మనం ఒక రూమ్ లో ఉన్నాం అనుకోండి. చుట్టూ నిశ్శబ్దంగా ఉంది, ఎటువంటి సౌండ్స్ మనకు వినిపిస్తలేవు. అయిన మనం పీల్చుకునే శ్వాస చప్పుడు మనకు వినిపిస్తుంది. ఇలాంటి ఒక రూమ్ ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది కదా. అండ్ ఇటువంటి ఒక రూమ్ మన ప్రపంచంలో ఒక చోట ఉంది. అది యుఎస్ఏలోని వాషింగ్టన్ లోని రెడ్ మ్యాన్ లో ఉన్న మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్ లోని 87th బిల్డింగ్. ఈ రూమ్ యొక్క బ్యాక్గ్రౌండ్ లో ఎస్టిమేటెడ్ గా -20.6 డెసిబుల్ సౌండ్, అంటే మన శ్వాస యొక్క శబ్దం 10 డెసిబుల్. అండ్ సైంటిస్టులు చెప్పే దాని ప్రకారం మానవులు గుసగుసలాడుకుంటే వచ్చే సౌండ్ దాదాపు 30 డెసిబుల్ మాత్రమే. అంటే అర్థం చేసుకోండి, ఆ రూమ్ లో మన బాడీ పార్ట్స్ చేసే సౌండ్ కంటే తక్కువ డెసిబుల్ సౌండ్ అనేది ఉత్పత్తి అవుతుంది. అండ్ మన చెవి యొక్క వినికిడి లిమిట్ వచ్చేసి 0 డెసిబుల్, అంతకు తక్కువగా ఉన్న సౌండ్ మనం వినలేము. అండ్ ఆ రూమ్ యొక్క ఉష్ణోగ్రత వద్ద గాలి అణువులు ఒకదానికొకటి ఢీకొనడం ద్వారా -24 డెసిబుల్ సౌండ్ ఉత్పత్తి అవుతుంది. అసలు ఇంత నిశ్శబ్దమైన రూమ్ ని ఎందుకని వీళ్ళు నిర్మించారు అనే డౌట్ వచ్చే ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే వీళ్ళు కొత్తగా డెవలప్మెంట్ చేసిన ఎక్విప్మెంట్ ని టెస్ట్ చేసేందుకు ఈ రూమ్ ని నిర్మించారు. అండ్ ఈ రూమ్ అత్యంత నిశ్శబ్ద రూమ్ గా రికార్డ్ సాధించింది. మోజిన్ అనే ఒక చైనీస్ మూవీలో ఒక సీన్ చూశాను. ఆ సీన్ లో ఏంటంటే ఒక అమ్మాయి రాణి తేనెటీగను ఒక గ్లాస్ లో బంధిస్తుంది. ఆ రాణి తేనెటీగ కోసం మిగతా తేనెటీగలు ఏంటంటే ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, రాణి తేనెటీగ కోసం మిగతా తేనెటీగలు ఎంత దూరమైనా ప్రయాణిస్తాయి. అలాంటిదే మీకు ఇప్పుడు ఒక ఇమేజ్ చూపిస్తా. ఆ ఇమేజ్ చూసాక మీరు కూడా షాక్ అవుతారు. అండ్ అదే ఈ ఇమేజ్. ఈ ఇమేజ్ లో దాదాపు 20,000 తేనెటీగల గుంపు ఉంది. ఇవి ఇలా ఈ విధంగా ఎందుకున్నాయంటే వీటి యొక్క రాణి ఆ కారు లోపల ఇరుక్కుపోయింది. ఆ విధంగా ఇరుక్కుపోవడం వల్ల 2 రోజులు ఈ తేనెటీగల గుంపు అనేది ఆ కారునే ఫాలో అయ్యాయి. పోలార్ బియర్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. 1, పోలార్ బియర్స్ వెయిటర్ అటెంప్ట్లో 2% కంటే తక్కువ సమయాల్లో మాత్రమే ఇవి సక్సెస్ఫుల్ అవుతూ ఉంటాయి. దీనికి రీజన్ ఏంటంటే బేసిక్గా ఇప్పుడు వీటి ఆహారం ఏంటి, గడ్డమ్ సీల్స్ అండ్ రిగ్డ్ సీల్స్. వీటిని వేటాడేందుకు ఇవి చాలా కష్టపడతాయి. ఎందుకంటే ఈ సీల్స్ రంధ్రాలు అండ్ నీటిలో వెళ్ళి దాక్కుంటాయి. అవి బయటకు వచ్చే వరకు వేచి చూసి వాటిని వేటాడతాయి. అండ్ ఒకవేళ సీల్స్ ని పట్టుకున్నా కానీ వాటిలో ఉన్న కలేబారాలు వేరు చేసి తింటాయి. అండ్ ఈ పోలార్ బియర్స్ వాటి జీవితంలో దాదాపు సగం ఆహారం కోసమే వేటాడేందుకు గడిపినప్పటికీ వాటి వేట చాలా అరుదుగా మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటుంది. 2, ఈ పోలార్ బియర్స్ చాలా స్ట్రాంగ్ గా వాసన్ని గ్రహిస్తాయి. దీని వల్ల అవి మంచులు సీల్స్ ఎక్కడ ఏ రంధ్రాల్లో ఉన్నాయో ఈజీగా వాటికి తెలుస్తుంది. దాదాపు ఈ పోలార్ బియర్స్ 1 కిలోమీటర్ వరకు
వాసన్ని పసిగట్టగలవు. నెంబర్ 3, ఈ పోలర్ బియర్స్ అనేవి ఐస్ వాటర్ లో ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కి 6 mph స్పీడ్ తో స్థిరంగా చాలా గంటల సేపు ఈదగలవు. అండ్ వాటి పాదాలు పెద్దగా ఉండటం వల్ల ఈత కొట్టడానికి చాలా సులువుగా ఉంటుంది. ఈ పోలర్ బియర్స్ యొక్క చర్మం నిజానికి వైట్ కలర్ లో ఉండదు. ఎస్, బేసిక్ గా వీటి చర్మం అనేది బ్లాక్ కలర్ లో ఉంటుంది. అండ్ వీటి బొచ్చు అనేది అపారదర్శకంగా ఉంటుంది. దీని వల్ల కనిపించే కాంతిని ప్రతిబింబిస్తుంది. కాబట్టి దీని వల్ల ఇవి మనకు వైట్ కలర్ లో కనిపిస్తాయి. ఈ ఫ్యాక్ట్ గర్భధారణ అయిన ఆడవాళ్లకు తెలిసే ఉంటుంది. అండ్ అలాగే మీరు కూడా ఇప్పుడు తెలుసుకోండి. ఫ్యాక్ట్ ఏంటంటే, ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో ఆడవాళ్లలో వెంట్రికలు అండ్ గోర్లు అనేవి చాలా వేగంగా పెరుగుతాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే దానికి ఒకటే రీజన్, అదేంటంటే హార్మోన్స్ ప్రభావం. ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అధిక స్థాయిలో రిలీజ్ అయ్యి జుట్టు యొక్క పెరుగుదలను పెంచుతుంది. అండ్ ఈ హార్మోన్ వల్ల గర్భం దాల్చిన వారంకి జుట్టు అనేది మందంగా మెరుస్తూ అండ్ ఆరోగ్యంగా కనిపిస్తుంది. అండ్ ఇంకో హార్మోన్ ఆండ్రోజెన్, ఈ హార్మోన్ వల్ల గోర్లు అనేవి త్వరగా పెరుగుతాయి. ఇందులో కొంతమంది గోర్లు అనేవి గట్టిగా ఇంప్రూవ్ అవ్వడం అండ్ ఇంకొంతమంది మృదువుగా లేదా పెరుసుగా పెరగడాన్ని గమనించారు. అండ్ గర్భం సమయంలో రిలీజ్ అయ్యే హార్మోన్ల వల్ల ఇంకొన్ని కొత్త చోట్లలో వెంట్రుకలు రావడం జరుగుతుంది. ముఖంపై, ఛాతిలో అండ్ బొడ్డుపై, చేతులపై రావడం. అండ్ ఆ టైంలో రక్త ప్రసరణ కూడా వేగంగా జరుగుతుంది. అండ్ గర్భధారణ పూర్తి అయిన తర్వాత రోజుకి సగటున 1000 ఎంట్రుకల వరకు రాలిపోతూ ఉంటాయి. అందుకే ప్రెగ్నెంట్ టైంలో ఈ హార్మోన్ల వల్ల కొద్దిగా డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది. స్లింకీ, దీని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఈ టాయ్తో మనం చిన్నప్పుడు చాలా ఆడుకునే వాళ్ళం. అండ్ ఈ జనరేషన్ లో కూడా పిల్లలు వీటితో ఆడుకోవడం చేస్తూ ఉంటారు. ఈ టాయ్తో అప్పట్లో చాలా టైం పాస్ అయ్యేది. అండ్ అసలు ఈ టాయ్ ఎలా తయారైంది, ఇది తయారు చేసిన అతనికి ఈ ఐడియా ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇతని పేరు రిచర్డ్ జేమ్స్. ఇతను ఒక అమెరికన్ నేవల్ ఇంజనీర్. అయితే ఇతను ఒకసారి ఒక నేవల్ లో వర్క్ చేస్తున్నప్పుడు అందులోంచి ఒక స్ప్రింగ్ అనేది పడిపోయింది. అయితే ఆ స్ప్రింగ్ ఎలా ఉంటుంది ఇప్పుడు, అది ఇలా ఒక హైట్ నుంచి కిందికి విడిచినప్పుడు ఈ స్ప్రింగ్ అనేది జంప్ చేస్తూ ఉంటుంది. అంటే ఆ స్ప్రింగ్ కి సాగటి గుణం ఉంటుంది. దీని వల్ల ఇతనికి ఈ స్లింకీ ఐడియా వచ్చింది. ఈ రిచర్డ్ స్లింకీని 1943 తయారు చేశాడు. ఆ తర్వాత 1945 క్రిస్మస్ సీజన్ అప్పుడు అక్కడి గింబెల్స్ డిపార్ట్మెంట్ స్టోర్ లో ఈ స్లింకీలను ఫస్ట్ టైం అమ్మడం జరిగింది. ఆ టైంలో వీటికి చాలా అట్రాక్ట్ అయ్యారు అండ్ చాలా అమ్ముడుపోయాయి. ఆ తర్వాత 1948 ఈ స్లింకీ టాయ్స్ ని తయారు చేసేందుకు ఒక పెద్ద ఫ్యాక్టరీని ఓపెన్ చేశారు. అయితే ఇది మనందరికీ ఒక టాయ్ మాత్రమే, కానీ ఈ స్లింకీలను ఫిజిక్స్ టీచర్స్ అండ్ కొన్ని స్పెసిఫిక్ ఎక్స్పెరిమెంట్లు అండ్ అలాగే నాసా చేసిన మల్టిపుల్ జీరో గ్రావిటీ టెస్ట్ లో కూడా ఈ స్లింకీని ఉపయోగించడం జరిగింది. అండ్ ఇంకో విషయం, స్లింకీ అనే పేరు రిచర్డ్ యొక్క భార్య పెట్టింది. దీనికి అర్థం ఏంటంటే స్లీక్ అండ్ గ్రేస్ఫుల్. అండ్ మీరు కూడా చిన్నప్పుడు వీటితో ఆడుకున్నారో లేదో కామెంట్ లో చెప్పండి. మన ఎత్తుపై ఉన్న మనుషులకు, జంతువులకు, పక్షులకు చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ అనేది ఎంత అవసరమో మళ్ళీ చెప్పనవసరం లేదు. అలాంటిది ఈ కాలంలో చెట్లను పెంచడంలో లేని ఇంట్రెస్ట్, చెట్లను నరకడంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలానే చెట్లను నరకకుండా ఉండలేము, ఎందుకంటే మనకు నిత్య అవసరంలో చాలా పనిచేస్తాయి. కాబట్టి చెట్లను నరికినప్పుడు చెట్లను పెంచడం మర్చిపోవద్దు. కానీ కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళు ఎలా అంటే హరితహారం చెట్లను పెంచండి అంటే ఈ ఫోటోలో చూపించిన విధంగా మొక్క నాటింది ఒకరు, ఆ మొక్కతో ఫోటో దిగేది ఇంకొకరు. ఇలా ఉంది మన సమాజం. అలా అని అందరిని ఉద్దేశించి కాదు. సరే ఇప్పుడు ఫ్యాక్ట్ లోకి వెళ్దాం. అంటే ఇప్పటి వరకు చెప్పింది ఫ్యాక్ట్ కదా, కాదు, జస్ట్ ఓన్లీ చెట్ల గురించి చెప్పాను. ఎందుకంటే ఈ ఫ్యాక్ట్ కూడా చెట్ల గురించి. ఫ్యాక్ట్ ఏంటంటే, మన ఇండియాలో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ ఎటువంటిది అంటే, అక్కడ ఆడపిల్ల పుట్టిన ప్రతిసారి చెట్లను నాటుతూ ఉంటారు. అండ్ ఒక్కో ఆడపిల్ల పుట్టినప్పుడల్లా దాదాపు 111 చెట్లను వాళ్ళు నాటుతారు. అండ్ ఇలాంటి ఒక విలేజ్ మన ఇండియాలో ఉందంటే ఆశ్చర్యకరంగా ఉంది కదా. అండ్ ఈ విలేజ్ రాజస్థాన్ లోని రాజ్ సమాన్ డిస్ట్రిక్ట్ లోని పిప్లాంత్రి అనే ఒక విలేజ్ ఇది. అండ్ ఇలా చెట్లను పెంచడం అనే రూల్ ఎలా వచ్చిందంటే, ఆ విలేజ్ యొక్క గ్రామ నాయకుడి యొక్క కూతురు 16 వయసులోనే 2006 చనిపోయింది. ఆ తర్వాత ఈ నాయకుడు ఈ రూల్ పెట్టాడు. ఎందుకంటే కొడుకులకు ఇచ్చే విలువను ఆడపిల్లలకు ఇవ్వరు, కాబట్టి ఇలా ఈ విధంగా చెట్లు నాటాలి అని రూల్ పెట్టాడు. అండ్ దీని గురించి మీ ఒపీనియన్ కామెంట్ లో తెలపండి. సో ఈ వీడియో ఇక ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ అదే విధంగా ఇలాంటి లాంగ్ అండ్ షార్ట్ వీడియోస్ ని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ లో వస్తుంది. అండ్ ఇంకో చిన్న మాట, ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే థ్యాంక్స్ అండ్ లవ్ యూ సో మచ్.